ఎస్ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి ఉన్నాయి అయితే పటాన్ నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను సందర్శించడంలో ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడటంలో ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారని చెప్పి ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పటాన్ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ బీజేపీ నాయకుడు గడిల శ్రీకాంత్ గౌడ్ ఆరోపిస్తూ ఇప్పటికే సీఎం కేసీఆర్ తన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే వరకు ఖచ్చితంగా నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో పర్యటించి జనాల సమస్యలు తెలుసుకోవాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పి నిజంగానే ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు జనాల్లో లేరా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు గడిలో శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు సార్ ముందుగా నమస్తే సో సీఎం కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ నాయకుడు చాలా స్పష్టంగా చెప్పాడు మీరు జనాల్లోనే ఉండండి వర్షాలు తగ్గే వరకు మీరు తడిచినా పర్లేదని చెప్పి ఆయన ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మీరేమో ఆరోపణలు చేస్తున్నారో ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కనిపించట్లేదని అసలు ఏం జరుగుతుంది పటాన్చెరు నియోజకవర్గంలో సీఎం గారు చెప్పినట్టు టీఆర్ఎస్ వార్డు స్థాయి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు మంత్రులు జనాలలోనే ఉంటారు అది ఎందుకు అంటే జనాలను దోసుకోవడానికి సేవ సేవ చేయడానికి సర్వీస్ చేయడానికి కాదు ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి పేపర్లలో యాడ్ వేసుకోవడానికి వాళ్ళు జనాలలో ఉంటారు ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే పారిశ్రామిక వాడగా అంతా చిన్న చిన్న జీతాలతోటి చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మొన్నటికి మొన్న స్థానిక శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారు ఆ ఓడిఎఫ్ కాలనీలో నీళ్లు రోడ్లపైన మొత్తం పేరుకుపోయి వర్షం పడ్డ తర్వాత చిన్న వర్షానికే అది రెండు రోజుల కింద మాట చెప్తున్నాను ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆయన అక్కడికి వెళ్ళి ఆయన కార్పొరేటర్ గారు అక్కడికి వెళ్ళి విహారయాత్రకు వెళ్ళినట్టు ముందర వీడియో ఆ వెనకాల వీళ్ళు ఫోటోలు ఆ సరంజామా నేను ఒకటి ఎమ్మెల్యే గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు రెండవసారి శాసన గెలుపొద్ది మీరు గత ఎనిమిది సంవత్సరాలుగా దాదాపు అది నిర్మాణమైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం వర్షం పడగానే అందులో నీళ్లు నిండాలి మీరు పోయి ఫోటో దిగాలి ఇదే తంత అంటే మీ పని ఇదే అనుకుంటున్నారా ఒక శాసనసభ్యునిగా అవి వాటర్ ఎట్లయితే స్టాగ్నెంట్ అవుతున్నాయి ఎట్లయితే లోతట్టు ప్రాంతం అయిపోయి అక్కడ నిలుస్తున్నాయో వాటిని డ్రైన్ అవుట్ చేసే పద్ధతిని లేకపోతే ఆ యొక్క వ్యవస్థను మీరు చక్కదిద్దాలి కానీ వర్షం వచ్చి నీళ్లు నిండిన ప్రతిసారి పోయి ఆడ ఫోటోలు దిగొచ్చు ఏందో మాకు అర్థమవుతలేదు అనేక గ్రామాలు ఈరోజు పోవడానికి రోడ్లన్నీ చిందర వందరగా అయిపోయి గుంతలమయం అయ్యి అందులో నీళ్లు నిలిచి నైట్ టైంలో ఊర్లలోకి వెళ్తున్న వాళ్ళు పడి అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి నిమ్మకు నీరెత్తినట్టు ఫోటోలకు ఫోజ్ ఇచ్చుకుంటా వీడియోలు తీపిచ్చుకుంటా మీరు కాలయాపన చేస్తున్నారు దాని సర్వీస్ అనరు మిమ్మల్ని ఫోటోలు దిగానీకే లేకపోతే వీడియోలు దిగి టీవీలలో ఫోన్లలో పెట్టుకోనీకే గెలిపియలే ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు ఓడిఎఫ్ కాలనీలో కానీ మిగతా కాలనీ అమీన్పూర్ కావచ్చు బొల్లారం కావచ్చు ఇటు తెల్లాపూర్ ప్రాంతం కావచ్చు అనేక కాలనీలు ఈరోజు అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల లోపం అనుకోవచ్చు అదే రకంగా కొన్నవారు నష్టపోయిర్రో మోసపోయిరో అనుకోవచ్చు కానీ ఒక ప్రజానాయకుడిగా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడిగా మన బాధ్యత ఏంటంటే ఆ సమస్యలను పరిష్కరించడం వాటికి ఒక పరిష్కారం ఇవ్వడం అది మాని ఆ డ్రైన్ అవుట్ చేయాల్సిన పద్ధతులు కానీ సిస్టమ్ ఇప్పుడు మీరు వ్యవస్థలో ఉన్నారు ప్రభుత్వం మీద నడుస్తున్నది ఆ సిస్టమ్ యూజ్ చేసి డ్రైన్ అవుట్ పద్ధతులు పాటించకుండా ప్రతిసారి పోయి ఫోటోలు దిగడము వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం అనిపించట్లేదా శ్రీకాంత్ గారు ఆయన సోషల్ మీడియా చూస్తే పొద్దున ఆరు గంటలకి మొదలు పెడితే ఆయన ప్రయాణం నైట్ పది పదకొండు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చాలా గొప్పగా చెప్పుకుంటారు ఆయన అమీన్పూర్ కానివ్వండి బొల్లారం కానివ్వండి అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి పాపం చెప్పులు కూడా లేకుండా ఆ నీళ్ళల్లో దిగి మనకి ఫోటోల్లో కనిపిస్తుంది అంటే నేను చెప్తున్న మాట కాదు గొడుగు కూడా లేదు ఆయన తడుచుకుంటూ వెళ్ళి జనాలు పరామర్శిస్తున్నారు ఎందుకు ఉత్తిగా ఆరోపణలు చేస్తున్నారు సరే మీరు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయవచ్చు కానీ పని చేస్తున్న మనిషి పైన పదే పదే ఇలాంటి ఆరోపణలు చేస్తే పని చేస్తే తత్వం కూడా పోతుంది కదా వాళ్ళకి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆయన గెలిచి నేను ఛాలెంజ్ చేస్తున్నా రోడ్లు చూద్దాం నియోజకవర్గంలో కాలనీలు చూద్దాం స్కూళ్ళు చూద్దాం హాస్పిటళ్ళు చూద్దాం ఆయన పొద్దున ఆరు గంటలకు లేచి రాత్రి పన్నెండు గంటల దాకా ఆయన వ్యాపారాలు నడుస్తున్నాయి ఆయన ఏదైతే రియల్ ఎస్టేట్ పైన దృష్టి పెట్టాలనో పనులు నడుస్తున్నాయి ఆయన వ్యక్తిగత వ్యవహారాలు నడుస్తున్నాయి ఈ చెప్పులు లేకుండా నీళ్ళల్లో దిగడం కానీ ఆయన ఎవరు అడగలేరు చెప్పులు లేకుండా నీళ్ళల్లో దిగమని లేకపోతే అక్కడ ఉన్న బురద పూసుకోమని అక్కడ సమస్య సాల్వ్ అయ్యిందా లేదా అనేది ప్రజలకు అవసరం ఆయన ఎన్ని గంటలకు లేచి ఎన్ని గంటల వరకు ఏం చేస్తుండనే విషయము పక్కవాడికి ఎందుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఆశించేది ఏంటంటే వాళ్లకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా వాటిని సమకూర్చడంలో నువ్వు సక్సెస్ అయినవా లేదా అనేదే మనకు ఎండ్ పాయింట్ ఎన్ని గంటలు పనిచేస్తున్నావు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అది మనకు అనవసరమైన సమస్య ఎందుకంటే ఆయన పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఏం చేస్తాడో నియోజకవర్గ ప్రజలకు మొత్తం తెలుసు అందుకే ఈరోజు చీగొడతా ఉన్నారు ఎంత ప్రయత్నం చేసినా జనాలు చీగొడుతున్నారు అంటే ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆయనకు ఆ టైం సరిపోతలేదు సంపాదించుకోవడానికి ఈరోజు ఏ రోడ్ అన్నా తీసుకోండి ఆ గుంతలు లేని రోడ్డు ఇప్పుడు మనం నవపాడు నుంచి బానూరుకి రోడ్డు చూద్దాం అనేక మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి చనిపోతానో దెబ్బలు తాకుతూ ఉన్నాయి ఇంద్రేశ్వరం నుంచి జిన్నారం గుమ్మడిదల రోడ్డు తీసుకోండి ఎంత అధ్వానంగా తయారైందో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ రోడ్లో కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా సర్వనాశనమైనవి ఇప్పుడు కొత్త కొత్త కాలనీస్ వస్తూ ఉన్నాయి కాలనీస్ వస్తూ ఉన్నాయి వెంచాలు ఏర్పడుతూ ఉన్నాయి ఏదో రెండు మూడు రోడ్లు చేసేసి మొత్తం జబ్బలు జరుచుకుంటే అయిపోదు నియోజకవర్గంలో రెండు మూడు రోడ్లే లేవు ఎనిమిది సంవత్సరాల కాలంలో ఒక్క స్కూలు ఒక్క స్కూలు ఎవరన్నా దాతల దయా దాక్షిణ్యాలతోటి సిఎస్ఆర్ తోటి కట్టినై తప్పితే ప్రభుత్వ పరంగా నిన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చేసినవో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది సరే ఎమ్మెల్యే గారిని ఇన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే ఏం చేయట్లేదు గూడెం మహిపాల్ రెడ్డి సంపాదనలో బిజీగా ఉన్నాడని మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు సరే కాసేపు దాన్ని ఓకే అనుకుందాం ప్రతిపక్ష నాయకులుగా మీరు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు జనాల సమస్యల మీద కొట్లాడటంలో మీరెందుకు విఫలమవుతూ ఉన్నారు మీరెందుకు ఇళ్లల్లో కూర్చుంటూ ఉన్నారు మీరు కూడా జనాల మధ్యలోకి వెళ్ళి పోరాటాలు చేయొచ్చు కా అనేది నా ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక పదిహేను ఏళ్ళ మేము రోజు మా దినచర్య చూడండి మేము జనాలల్లో ఉన్నామా ఇంట్లలో కూర్చున్నామా అనేది జనాలు చెప్తారు మేము ఈ సమస్యలు లేవనెత్తుతున్నాం కాబట్టే అంతో నిజంగా కూడా పనులు నడుస్తూ ఉన్నాయి ఈరోజు ధరణి పోర్టల్ వల్ల ఎంతమంది రైతులు ఎంత అవస్థలు పడుతున్నారు ఎంతమంది యజమానులు భూ యజమానులు ఎన్ని అవస్థలు పడతా ఉన్నారు కొత్తగా ఇప్పుడు ఒకటి ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక విషయం వెలుగులోకి వచ్చింది మన అందరికీ తెలుసు దళితులై కానీ బడుగు బలహీన వర్గాల వారికి చెందినవి కానీ అనేక ప్రాంతాలల్లో వాళ్ళ పట్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పొలాలు లాక్కొని ఇండస్ట్రీ అంటున్నారు లేకపోతే వాటిని ఆక్షన్ పెట్టి అమ్ముతూ ఉన్నారు వాళ్ళ గవర్నమెంట్ అవసరాలు అంటున్నారు మూడెకరాలు ఇస్తాన ముఖ్యమంత్రి ఈరోజు ఉన్న పొలాలు లాక్కుంటా ఉన్నాడు వీటిపైన పోరాటాలు చేస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న పాఠశాలలు సందర్శించడం హాస్పిటల్స్ సందర్శించడం ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా మా శక్తి మేర ప్రతి అంశంలో అది ఏ ఇబ్బంది కావచ్చు అందులో ఉడత భక్తిగా మేము వాళ్లకు చేదోడు వాడదోడుగా ఉంటా ఉన్నాము ఇంత పోరాటం చేస్తున్న నిమ్మకు నేరెత్తినట్టు ఈ ఎమ్మెల్యే అసలు దున్నపోతు పైన వర్షం పడ్డట్టు చెందాన ఆయన వివరిస్తూ ఉన్నాడు అంటే ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ఉన్నారు ఈయన పైన కానీ ఈయన ఏమాత్రం సమయం ఇస్తున్నాడు కానీ మీరు అన్నట్టు ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలో ఉన్నాం ఉంటాం పదవి ఉన్నా లేకపోయినా మా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం అండ్ చివరిగా ఇందాక మీరు అధికారులకి ఫోన్ చేస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫోన్లు బిజీ వస్తున్నాయి లేకపోతే ఎత్తట్లేదు పటాన్చెరు మండలంలో ఎట్లా ఉంది పరిస్థితి ఎవరు అధికారులు ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు కేసీఆర్ ఏమో మీరు ఖచ్చితంగా ఆఫీసుల్లోనే ఉండాలి అవసరమైతే పొద్దుపోయా కూడా మీరు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఏంటి ఆ ఫోన్ల సంగతి ఏంటి ఆ ఎత్తకపోవటం ఏంటి మీ మనం ఇక్కడ ఉన్నాం కదా సమయం ఉంటే ఏ ఆఫీస్ కంటే ఆఫీస్కి వెళ్దాం ఆ పనితీరు ఏందో మనకు తెలుస్తుంది అటు ఏ శాఖ తీసుకున్నా ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉందంటే ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో అనే ప్రశ్న సమాధానం తప్పితే పని చేసిన పాపాన పోతలేరు ఎవరిపైన అధికారులకు కానీ ఒక కింది స్థాయి అధికారికి అది ఏ ర్యాంక్ అయినా కావచ్చు కనీసం బాధ్యత లేకుండా పని చేయాలన్న యొక్క కర్తవ్య దీక్షత లేకుండా ప్రజలను నానా రకాలుగా హింసిస్తూ చిన్న సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ లేకపోతే బ్లాక్ ఆఫీసుకు కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పది పది రోజుల పాటు వాళ్ళు ఇటు మీ సేవ చుట్టూ అటు ఆఫీస్ చుట్టూ తిరగడం తప్పితే పోయిన వెంటనే పనైన దాఖలాలు ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎవరైనా చూసుమో ఒకసారి అడగండి అద్వానమైన పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది అనడానికి ఇలాంటి ప్రజలు పడుతున్న అవస్థలే నిదర్శనం సో ఇది ఓవరాల్గా గడిల శ్రీకాంత్ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేసాం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్న ఈ సందర్భంలో పటాన్చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసలు రోడ్ల మీదకి రావట్లేదు జనాలకు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు వర్షాల సందర్భంగా ప్రజలు అప్రమత్తతో ఉండాలి స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి